పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ ద్వారకా తిరుమల రెండో రోజు పాదయాత్రను కొనసాగించారు. చాగల్లు మండలంలో ఉనగట్ల కలవలపల్లి చిక్కాల గ్రామాలలో మంత్రి జవహర్ పాదయాత్ర నిర్వహించారు. ఎంపీలు మురళీమోహన్, తోట సీతారామలక్ష్మి, నిడదవోలు ఎమ్మెల్యే శేషారావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి జవహర్ మాట్లాడుతూ ద్వారకా తిరుమల పాదయాత్రకు వస్తున్న ఆదరణను చూసి వైసీపీ నాయకులు తప్పుడు కూతలు కూస్తున్నారని అన్నారు. చంద్రబాబు మళ్లీ నువ్వే సీఎం కావాలని కోరుకుంటూ రెండో రోజు ప్రజాదారణతో పసివేదలలో ప్రారంభమైన ఈ యాత్ర పోతవరంలో ముగుస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వెంకన్నస్వామికి పాదయాత్రగా వెళ్లి నివేదికను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. చంద్రన్న మళ్లీ అధికారంలోకి రావడానికి నవ్యాంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. వేడుకోలు యాత్ర చేస్తా ఉన్నాం. అన్నదేవరపేట నుంచి ఈరోజు పసివేదల చేరి, పసివేదల నుంచి పోతవరం వరకు ఈరోజు చేరుకొని రేపు సాయంత్రానికి వెంకన్న సన్నిధికి వెళ్ళి నివేదన ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్రం ప్రధానంగా ప్రతిపక్షాల కుట్ర కుతంత్రాలనే దేవుడే కాపాడాలని దేవుడికి నివేదన ఇస్తా ఉన్నాం. దాంతో పాటుగా కొంతమంది ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉన్నాయి, నిన్న కూడా పాదయాత్ర చూసి కంగారు పాపం వనిత ఏదో మాట్లాడుతూ ఉంది. వాళ్ళ నాన్న ఆవ ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీని నిట్ట నిలువను ముంచి ఏదో ప్రాంతం వస్తుందని కేవలం అమ్ముడుపై చేసినటువంటి ప్రచారంగా దాన్ని భావిస్తూ ఉన్నాం. వాళ్ళ కుటుంబంగానే భావిస్తూ ఉన్నాం తప్ప వాళ్ళ మీద జారి పడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రజల్లో కలవండి, ప్రజలకోవండి, ప్రజల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిందిగా వనిత గారికి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. నాయుడు వెనకరావు సార్. ఎమ్మెల్యే శేషారావు గారు ఉన్నారు, మండల అధ్యక్షులు ఉన్నారు, మా ఎంపీటీసీలు ఉన్నారు.